మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమరావతి రాజధానిలో సీఎం చంద్రబాబు గారి పర్యటన రెండోసారి కొనసాగబోతోంది. ఆయన నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండోసారి రాజధానిని పర్యటించబోతున్నారు. అయితే ఈయన పర్యటనలో భాగంగా, సీఎం గారి పర్యటనలో భాగంగా ముందుగా ఆయన ప్రజావేదిక దగ్గర నుంచి ఆయన పర్యటన కొనసాగించబోతున్నారు. గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాగానే కూర్చున్నటువంటి ప్రజావేదిక అప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడి నుంచి చంద్రబాబు గారు పర్యటించబోతున్నారు. మొదటగా ప్రజావేదిక సంబంధించి ఇక్కడ పనులని చూసి ఇక్కడ నుంచి తర్వాత ఆయన శంకుస్థాపన, రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్షించి అక్కడ ఉన్న పనులను, భవన నిర్మాణాలకు సంబంధించి ఒక ఐకానిక్ స్ట్రక్చర్ ఏదైతే వాళ్ళు ముందుగా అనుకున్నారో దానికి సంబంధించి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఆయన సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి ఈ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఏ అయితే భవన నిర్మాణ పనులు ఉన్నాయో, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అలాగే మంత్రులకు సంబంధించి భవనాలు, అదే వాళ్ళ కార్యాలయాలు, వసతి గృహాలకు సంబంధించి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అక్కడ పరిస్థితులు అధికారులతో సమీక్షించి తెలుసుకుంటారు. ఆ తర్వాత ఇక సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి ఆయన సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి ఇంకా అక్కడ అధికారులకు సంబంధించి కొన్ని భవన నిర్మాణాలు జరగబోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణాలు ఇంకా స్ట్రక్చర్స్ ఏ విధంగా భవిష్యత్తులో దానికి ఎంత బడ్జెట్ అవుతుందనేది అధికారులతో కూర్చొని సమీక్షించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక చివరిగా ఈ పర్యటనలో భాగంగా సిఆర్డీఏకి సంబంధించి ఆఫీస్ను ఆయన సందర్శిస్తారు. అక్కడ అధికారులతో సమీక్షించి మొత్తంగా ముఖ్యంగా ఈ పర్యటనలో భాగంగా టెండర్లు, గతంలో ఉన్నటువంటి టెండర్లు కాలపరిమితి పూర్తయింది. అయితే కొత్త టెండర్లని ఆహ్వానించబోతున్నారు. కొత్త టెండర్లని ఆహ్వానించి దానికి సంబంధించి ఎంత బడ్జెట్ వేస్తుంది, భవిష్యత్తులో ఎటువంటి నిర్మాణాలు ఇక్కడ జరగాలని అధికారులతో సమీక్షించబోతున్నారు. రెండవసారి చంద్రబాబు గారు పర్యటించబోతున్నారు. మరి కాసేపట్లో ప్రజావేదిక స్థాన ఉన్నటువంటి ఈ ప్రాంతానికి చంద్రబాబు గారు రాబోతున్నారు. ఇంకా చంద్రబాబు గారి రెండో పర్యటనకు సంబంధించి బడ్జెట్, అదేవిధంగా భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఎలాంటి పనులు జరగబోతున్నాయనే విషయంపై ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంటుంది.